నర్సుల దినోత్సవం రోజున ఒక స్టాఫ్ నర్స్ మరియు ఆమె భర్త పట్ల అమానుషంగా అవమానకరంగా ప్రవర్తించిన రాజమహేంద్రవరం త్రీ టౌన్ సిఐను సస్పెండ్ చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలోని ఏపీ ఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్ రావు, కార్యదర్శి పి మూర్తిబాబు, రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు మాట్లాడారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయిన ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న స్టాఫ్ నర్స్ శివకోటి హేమలత ఆమె భర్తపై పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. తక్షణమే సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఉద్యమిస్తామన్నారు. ఈ అంశంపై జిల్లా ఎస్పీకి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో సంఘ కోశాధికారి నారాయణ, నాగేశ్వరరావు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వృత్తి ధర్మాన్ని చేసిన అందరినీ కూడా కించపరిచారు కాబట్టి ఏదైతే సిఐ గారు దుర్గాప్రసాద్ గారు ఉన్నారో ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, రాష్ట్ర సంఘంతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర సంఘం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయన సస్పెండ్ చేయకపోతే రేపు డీజీపీని కలవడం కూడా జరుగుతుందని మా రాష్ట్ర కార్యవర్గం చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అంటే మేము పోలీసు వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అనుమానం లేదు. డీజీపీ గారు ఏమంటారు ఇచ్చారు దీన్ని ఈ కర్ఫ్యూని ఆసరాగా తీసుకుని అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఖచ్చితంగా డీజీపీ గారు ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా పనిచేయాలి కానీ ఇష్టానుసారం పవర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు చెప్పినా సరే మానసికంగా కృంగదీసి వాళ్ళు నిజంగా ఎంత బాధపడుతూ అమ్మాయి రాత్రి వీడియో మీరు అందరూ చూసుంటారు. దాన్ని కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు చూసి వాళ్ళకి తగిన న్యాయం చేసి వాళ్ళు భరోసా నింపాలని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం చేయాలి. మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు పరిధుల్లో పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పి సిఐ గారు సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. సిఐ దుర్గారావు గారు ఆయన ఎంత చెప్పినా కూడా మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని చెప్పినా కూడా వినకుండా హేమలత గారిని, వారి హస్బెండ్ గారిని కూడా అమానుషంగా మరి దుర్మార్గంగా కొట్టడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి చర్యగా ఉద్యోగులందరూ కూడా మేము దీన్ని చాలా దారుణం జరిగి మేము ప్రతిఘటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఇటువంటి దారుణంగా ఇలా హింసిస్తే మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మరి కలెక్టర్ గారు కానీ మరి ఎస్వి గారు కానీ దీని మీద చర్యలు తీసుకుని పోలీసు వారి డ్యూటీస్ సక్రమంగా చేయడం వల్లే లాక్డౌన్ ఈ 12 గంటల నుంచి కూడా బయటికి తిరగకుండా జనం అందరూ కంట్రోల్ చేయడంలో పోలీసు వారు విజయం సాధించేది మేము దానికి ప్రాధాన్యలేదు. అదే దాంట్లోనే భాగంగా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని చెప్పినా కూడా వారిని చెతకకు బాధి మరి ఇలా చేయటం మరి చాలా బాధాకరమైన విషయం. ఎస్పీ గారు, గౌరవనీయులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద చర్య తీసుకుని సిఐ దుర్గాప్రసాద్ గారి మీద చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఏపీ ఎన్జీఓ పక్షాన, ఉద్యోగుల పక్షాన, మేము జిల్లా తరఫున మేము కోరుతూ ఉన్నాం. మీ ద్వారా మరి వారి మీద చర్య తీసుకోవాలని మరొకసారి మేము మీ ద్వారా కోరుతున్నాం. ప్రజలకు సేవ చేస్తూ వచ్చిన ప్రతి పేషెంట్ని రాత్రంగా పరిగణలంక వారికి సేవ చేస్తూ ఉంటే కనీసం మెడికల్ డిపార్ట్మెంట్ అన్న చిన్న కట్టసి కూడా చూపించకుండా వారి మీద సిఐ దుర్గాప్రసాద్ గారు విచక్షణ లేకుండా దాడి చేయడం అన్నది చాలా అమానుషంగా ఏపీ ఎన్జీఓ పక్షాన మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా అమానుష చర్య కాబట్టి ఖచ్చితంగా సిఐ దుర్గాప్రసాద్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ అమ్మాయికి మానసికంగా ధైర్యం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాము అన్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఉద్యోగుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి సంఘటనలు ముందు ముందు జరగకూడదని కూడా మేము ఎస్పీ గారికి వెల్లువేస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ముందు ముందు ఇటువంటి చర్యలు చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఎందుకంటే అందరినీ కూడా మేము అనడం లేదు. ఎందుకంటే పోలీసుల యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే ఎండనక వాననక రోడ్ల మీద వారు వచ్చి అర్ధరాత్రులు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ఎన్జీఓ పక్షానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇద్దరు ముగ్గురు ఉంటారు దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తులు, అలాంటి వారిని ముందే చర్యలు తీసుకుంటే రేపు ఉదయం కోవిడ్ వ్యవహారం చాలా చక్కగా ముగుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చర్యలకు మాత్రం డిమాండ్ చేస్తున్నాం.